ఏంటి టోన్ మారింది? ఎవరది? ఎవరుంటారబ్బా? యాండి ఇక్కడ ఇక్కడ అమెరికాలో ఉన్నా. ఆటక మీద వచ్చి వచ్చి నయాగ్రా అవసరం లేని నయాగ్రా జలపాతంలో ఉంది. మా నాన్న పనిలెట్టాడా? లేదండి, మా మామకి జ్వరం వచ్చింది, అందుకే నేను పంపించింది. పని పెట్టేమంటారా? మంచి ఆకలి మీదున్నానట్ట. పేరేంటో? మంగండి. కూరేంటో? వంగండి. మంగ మంగ వడ్డించే వడ్డించే ఏం చేస్తుంటా? పని చేస్తుంటానండి. ఇక్కడ పని చేయొచ్చు కదా? మీరు వయసులో ఉన్నారు, పైగా వేడి మీద ఉన్నారు. ఊరికాయసా నువ్వు మాత్రం లేవంటే మీ మా అమ్మకి జ్వరం ఎప్పుడు తగ్గిపోద్ది? నాకేడు తెలుసండి. భోంచేసివా? లేదండి. ఏ కలిసి తిందామా? కలిసి ఉందామా? అరే సత్యవతి కండరా వేసుకు వస్తుంది అనుకుంటే పట్టుకుని వస్తుందా? నగ్న సత్యం చెప్పారండి. నేను నగ్న సత్యాన్ని ఊహించాను. ఎవడ్రా ఈ అసహ్యాన్ని అర్ధరాత్రి పూట నా గుడిసె మీద వేసిన ఎదవా? దమ్ముంటే ముందుకు రండిరా, ఉతికారేస్తాను. ఏరా ఇది నీదా? ఈ సత్యవతి నిప్పురా, నాతో పెట్టుకుంటే మొఖం నీళ్లు చల్లి ఇస్త్రీ చేస్తాను. అయ్యో బాబాయ్ నేను కానిస్టేబుల్ అండి. మరి ముందుకెందుకు వచ్చావు? సొక్క ఇస్త్రీ అయిందేమోనని రాయిస్తాను. ఆడెవడో దొరకాలి కానీ అడ్డంగా నరుకుతా. ప్రతి ఎదవకి లోకు అయిపోయాను. నా మొగుడు దుబాయ్ నుంచి రాని అప్పుడు చెప్తా ఒక్కొక్కటి సంగతి. తీసుకా. బాధపడక సత్యవతి, ఇన్నాళ్ళు కంటి చూపులు ఇసిరారు, ఇప్పుడు కడ్రాయిలు ఇసురుతున్నారు. అర్థమైందిరా యదవ, ఆ కడ్రాయిలు ఎవడిసిరాడో ఎందుకు ఇసిరాడో నేను కనుక్కుంటాను. బాధ్యత గల ఈ గ్రామ సర్పంచ్ గా నేను చాలా విచారిస్తున్నాను. దీని మీద ఒక కమిటీ వేస్తాను, అది నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఓరి దేవుడు నాకు ఇలాంటి కష్టం తెచ్చి పెట్టావేంట్రా? నాకు ఇంకెవరున్నారు? తిక్కు ఊరుకో సత్య. అవును ఊరుకో సత్య. గలగలా మాట్లాడే నువ్వు, వరద గోదావరిలా మాట్లాడితే నేను చూడలేను. అవును నేను ఊరుకోలేను. సత్యవతి మొగుడు దుబాయ్ లో చచ్చిపోయాడని పేపర్లో వేశారు. ఓ ఎక్కి కడుతుంది, మీరే చూసుకోవాలి. ఏమైంది సత్యవతి? నువ్వు నవ్వితే బాగుంటా గానీ ఏడిస్తే బాగో. అయినా ఈ గ్రామ సర్పంచ్ గా నీకే లోటు రాకుండా చూసుకోవడం నాది బాధ్యత. అసలు ఏమైంది? దుబాయ్ లో మా ఆయన పోయాడని పేపర్ లో పడింది. నిన్న రాత్రి ఫోన్ లో మాట్లాడాడు, 6 నెలల తర్వాత వస్తానన్నాడు. ఎంతలోనే ఇలా జరిగింది. ఇక నాకు దిక్కెవరు రావరు. సూపర్, నీ మంచి చెడ్డలు నావి, నా బామ్మడికి అక్కలా ఉండు. నా పక్కలో ఉన్నానని చెప్పావు, ఏది ఇందులో వేసారా? ఇది 3 సంవత్సరాల క్రితం పేపర్, పోయినోడు ఎవడో. అవునా చచ్చా, టైంకి కేసు గడు వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశాడు. పోలీస్ మీరా? మేమే. ఆ అమ్మాయి ఎదురా లోపలందా? ఏంటి నువ్వు చేస్తున్న పని? మొన్న మా హోంగార్డ్ హెల్మెట్ లేదని 100 రూపాయలు లంచం తీసుకుంటే వాడి ఉద్యోగం పోయే వరకు మీ టీవీలో చూపిస్తూనే ఉన్నారు కదే, మరి ఇప్పుడు నువ్వు చేసిన పనికి అన్ని ఛానల్స్ లో ఎన్నిసార్లు చూపించాలి? సార్ ఇందులో అమ్మాయి చేసిన తప్పేమీ లేదు. లేదా? నువ్వొక్కడివి ఎలా చేసావురా తప్పు? ఆ తప్పు చేయలేదు అంటలేదండి. నేను ఒప్పిస్తేనే తను తప్పు చేసింది, అంతేగాని తను తప్పు చేయలేదండి. కావాలంటే నన్ను తీసుకెళ్ళండి, పబ్లిక్ ఫిగర్ బాగుంటుంది. మాకు మా కావాల్సింది ఇది లేదా ఇది. యాంకర్ గారు పొద్దున్న నేను ఇచ్చిన 10,000 తనకి ఇచ్చేయండి. 10,000 ఎలా కనబడుతున్నారు నీకు? ఆ నగలు కూడా ఇలా మనం లేదంటే పొద్దున కల్లా టీవీల్లో పైన బొమ్మ వస్తుంది, కింద స్క్రోలింగ్ వస్తుంది, తెల్లారేసరికి మంచి పాపులారిటీ వస్తుంది. నువ్వేం బాధపడు, కష్టపడి పైసా పైసా సంపాదించి డిబ్బీలో వేసి నువ్వు ఎస్ఐకి ఇచ్చిన నగలను నేను నీకు కొనిస్తాను. అప్పటిదాకా నేను నీతోనే ఉంటాను. దరిద్రుడా. రే
చదువురా పైనగా డైలీలు బెళ్ళే చెప్పారా మర్చిపోతామేమో అనుకున్నాను నిజమేసేలా చేశా ఆ నగలిందిలే అది ఏం తగ్గలేదు కదా అయ్యో మీ పనే బాగుందండి బంగారానికి బంగారం శృంగారానికి శృంగారం నీ డైలాగ్ కూడా బాగానే ఉంది నేను ఎంత కష్టపడాల్సి వచ్చింది దాన్ని ఒప్పించడానికి రేపు చూసుకుందానే ఇదేంట్రా బాబు ఇది సన్నాయి మేడమా సావు మేడమా ఇంత డల్లుగా వాయిస్తున్నారంటే ఇంతవరకు అడ్వాన్స్ ఇవ్వలేదండి నాకు ఇచ్చాడా ఇదిగో వాడు వచ్చిన తర్వాత మీ డబ్బులు నీకు ఇచ్చేస్తా గానీ బాగా వాయించరా బాబు బావు గారు బాగున్నారా ఈయనే మీ కాబోయే వేంకుడు అమెరికా అల్లుడు మా ఊళ్ళో ఎవడికి లేడు ఈ పెళ్ళి అయితే అమెరికా కాదు అసలు అల్లుడే ఉండడు అది అది ఏంటి ఎత్తుకుతున్నారు అదే మన అర్థమైంది మంగరాజు హాయ్ అదిగో మీ అల్లుడు వచ్చేసాడు జన్మభూమి భూమి అయ్య బాబాయ్ అమెరికా వెళ్తాడు ఇంగ్లీష్ లో పాటలు పాడతాడు అనుకున్నాను తెలుగు మర్చిపోలేదే అవును దిగి చాలా రోజులైంది అవును విమాన ప్రయాణం ఎలాగుందిరా అటక మీద కూర్చున్నట్టే ఉంది ఒకటి ఈగలు దోమలు ఈగలు దోమలు అంటే ఇక్కడ దిగిన తర్వాత చెడ్డీలు దమ్మన్నాడు తెచ్చావా రే ఆరు చెడ్డీలు గురించి నీకెందుకురా అసలు అమెరికాలో చెడ్డీలు వేసుకోవడం మానేశారు రే నీ కాబోయే మాంగారు ఈయనే నీ కాబోయే మాంగారు నిన్న మాట్లాడుకున్నాం ఇవాళ ఇచ్చాడు రేపే ఈ అమ్మాయితో డాడీ అమెరికా నుంచి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చా వన్ సెకండ్ యాంకర్ గారిని ఇదే బాగుంది చెట్టుకు చీర కట్టినా ఓకే దీనికి చేరలేదు అందుకే బాగుంది డార్లింగ్ వెల్కమ్ టు కాశీపట్నం వావ్ వాట్ ఎ టౌన్ మై డాడ్ హలో ఫేస్ ఎక్కడో చూసినట్టుంది మీరు అమెరికా రాలేదు కదా ఎలా చూస్తుంటారు అది ఇక్కడ మీరు చూసింది నా గ్యాంగ్ ఆపకుండా ఎక్కడో చూసేనా అది ఎక్కడ అడ్రస్ ఏవా వెళ్ళిపోతుంది ఆపండి బాబు నాని ఆపండి బాబు గారు పారిపోయాడు పారిపోయాడా మంచోడు కాబట్టి ఏమీ చేయకుండా పారిపోయాడు నేనైతే నీ కొడుకును ముక్కలు ముక్కలుగా నరికేసేవాడిని అంత మాట్లాడకండి బాబు గారు పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కంటావా చదువుకోరా ఎదవా అమెరికా పంపితే వాడు ఎట్లాంటి అదవ పని చేశాడో చూసారుగా అయిపోయింది అది అయిపోయింది అమ్మాయి పెళ్లికి ముహూర్తాలు పెట్టేస్తాం కనెక్షన్లు పెరిగిపోతున్నాయి కలెక్షన్లు తగ్గిపోతున్నాయి ఏం చేతంటో మనం నీ లీగల్ కనెక్షన్లు గనక చనవరమై జనం తెలివి మీరిపోతున్నారా కరెంట్ లేదని కొంతమంది సెలవులు కూరిళ్ళామని కొంతమంది బొమ్మ సరిగా రావట్లేదని కొంతమంది ఇంతమంది కొడితే కలెక్షన్లు ఎక్కడి నుంచి వస్తాయి ఏమైనా బావా మా అక్క పోయి ఏ లోకంలో ఉందో గాని కేబుల్ టీవీ కంటే కోడిగుడ్డు వ్యాపారమే బాగుంది అనేది ఏమండి గుడ్డటండి నేనా నేను అడిగింది గాడిద గుడ్డు కాదండి కోడిగుడ్డు నిలబడతావరా గాడ కాంచనా నీకు పెళ్ళైందా లేదండి సంబంధాలు చూస్తున్నారు సిగ్నల్ లేని కేబుల్ టీవీలో మొహలా డల్గా ఉంటే ఏ ఏదో చేసుకుంటాడు ఓ పంచే ఆ పది ఉంచుకొని పేరెళ్ళ మీకు వద్దులేండి గుడ్లు చాలు ఈ గుడ్డు అట్టు కాదా కాదండి ఫేషియల్ కోసం ఒరే వంటూపిరి బయట ఉన్నాం ఒరేగిరానికి పరువు పాతది నీ మొహానికి పరువు కూడానా సామాన్ సర్దడం అయిందా అయింది నువ్వు అంటే ఇదటిది పెద్ద తీసింది అదే నువ్వు అంటే సామాన్లు తీసుకొని బయలుదేరదామని ఆపో రెండో ఎక్కం గడగడ చెప్పు రెండో ఎక్కం గడగడ చెప్పాలా ఏంటో మరింత చీప్ గా తీసేస్తున్నాను నన్ను రెండో అట్లా రెండు 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 నాలుగు రెండు మూడు రెండు మూడు రెండు మూడు అమ్మా ఎక్కలు మర్చిపోయినట్లు సామాన్ లేక మర్చిపోయావో నిన్ను దొండకాయ పాదుకు గుంజలు పాతినట్టు పాత్తా చెప్పు ఎలా అమ్ముతావు దర్జగా అరుపులతో కేకలతో అమ్మేస్తాను తెలివి తాటలతో అదంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను
ఈ కళ్ళద్దాలు ముందు 500 చెప్పు. కొనే ప్రతివాడు బేరమాడతాడు. కుదరదు అని ఇప్పుడు పెట్టావే దరిద్రపు మొహం, అలా పెట్టు. చివరికి నీ కోసం అంటూ ఓ 100 తగ్గించు. అప్పుడు మనకి 300 లాభం. అర్థమైందిగా? 1000 రూపాయల సామాన్లు ఇచ్చా, తిరిగి వచ్చేసరికి 3000 తీసుకురా. లేకపోతే నువ్వు ఎదురుగుండా ఉంటే భయం, కానీ బయటికి వెళ్తే రెచ్చిపోనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం షాలిమార్ తెలుగు హిందీ మూవీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.